హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రకాశం తెలుగు. ఈరోజు మన వీడియోలో అందరికీ సర్వసాధారణంగా వచ్చే ఒక డౌట్ ఏంటంటే, ఉషా సింగర్ బ్రదర్ ఇలా రకరకాల మిషన్లు ఉంటాయి కదా, అలాగే నార్మల్ మిషన్, జిగ్జాగ్ మిషన్ ఇలా రకరకాల మిషన్లు ఉంటాయి కదా, ఏ మిషన్కి ఏ నీడ్లు వాడాలి? ఇది చాలామందికి వచ్చే డౌటే. మిషన్ బట్టి సైజు ఉండదండి, నీడిల్ అనేది యూనివర్సల్ సైజ్. మరి ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి కదా, 11, 14, 16, 18, మరి ఇటు తేడా ఏంటో చూద్దాం. ఇక్కడ కనబడుతుంది 16 అనేది అమెరికన్ సైజ్, అదే బ్రాకెట్లో ఉండే 100 అనేది యూరోపియన్ సైజ్. నీడిల్ పొడవు విషయంలో ఏ మార్పు ఉండదు, అన్ని మిషన్లకి సరిపోతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మిషన్ బట్టి నీడిల్ కాదు, క్లాత్ బట్టి నీడిల్. నెట్ క్లాత్ బాగా థిన్, అదే పలుచునైన క్లాత్లకి 11 వాడతారు. ఫోర్టీన్ కూడా పలుచునైన క్లాత్లకే, కాకపోతే కొంచెం థిక్గా ఉండే క్లాత్లకు వాడతారు, థిన్ కాటన్ కూడా. మరి 16 విషయంకి వస్తే, కాటను సిల్క్ కలిసి థిక్గా ఉంటాయి కదా, అలాంటి క్లాత్లకి 16 వాడతారు. నార్మల్గా అన్ని క్లాత్లకి నాకు తెలిసినంతవరకు 16 వాడతారు. స్క్రీన్లో కనబడుతున్న కాటన్ పీసులకు కూడా 16 వాడతారు. ఇక్కడ 18 కూడా థిన్గా ఉండే జీన్ క్లాత్లకు వాడతారు. మరి థిక్గా ఉండే జీన్ క్లాత్లకు అయితే 21 కుట్టాలంటే మాత్రం 21 నీడ్లు అవసరం ఉంటుంది, లేకపోతే సూదులు ఇరిగిపోయే ప్రమాదం ఉంది. ఫస్ట్ ఫుట్ రిమూవ్ చేసుకొని నీడ్లు మార్చుకోవాలి. మనం టైటిల్లో నీడిల్ ఎప్పుడు మార్చుకోవాలని పెట్టాం. ముఖ్య విషయం ఏంటంటే, ఎప్పుడైనా మీకు థ్రెడ్ తీగుతుందంటే ఫస్ట్ నీడిల్ మార్చుకోండి, సెట్ అయిపోతుంది. నీళ్లు పట్టుకుంటే ఒక పక్క పలకలాగా ఒక పక్క రౌండ్ లాగా ఉంటుంది, అది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని నీళ్లు పెట్టుకోవాలి. మనం స్క్రీన్లో చూపించిన ఆర్గన్ అనే కంపెనీ ఉన్నాయి కదా, ఆ నీళ్లు చాలా బాగుంటాయి. స్టిచ్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మరి నీడిల్స్లో ఇంకొక రకమైన నీడిల్, ట్విన్ నీడిల్. ఈ నీడిల్తో ఎంబ్రాయిడింగ్ స్టిచ్చెస్ చాలా అద్భుతంగా వేయచ్చు. ట్విన్ నీడిల్ అంటే మరి రెండు దారాలు ఎక్కించాలి కదా. ఈ ట్విన్ నీడిల్ మీద మనం ఇంతకుముందు రెండు వీడియోలు చేసాం, అవి చూడండి. మన ఛానల్ ప్లేలిస్ట్లో ఈ మిషన్కు సంబంధించి చాలా డిజైన్స్, చాలా స్టిచ్చెస్ ఉన్నాయి, చూడండి. ఇదండి మిషన్ నీడిల్స్ కదా. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి ప్రకాశం తెలుగు.